మీరు తేజ గారు అందరూ కలిసి మూవీకి వర్క్ చేశారు కదా, మీరు అన్నట్టు ఇప్పుడు రాము గారు తేజ గారిలో నోటీస్ చేసి అబ్జర్వ్ చేసి తీసుకున్నారు ఆ మూవీస్కి. శివ కావచ్చు మీరు చెప్పినట్టు క్షణక్షణం వాటికి తేజ గారి మైండ్ కూడా బాగా హెల్ప్ అయిందని చెప్పి మీరే చెప్తూ ఉన్నారు. సో వర్మ గారికి మీలో ఏం కనిపించలేదంటారు, అప్పుడు తేజ గారిలో కనిపించి తీసుకున్నారని చెప్పారు కదా, సో మీలో ఏం కనిపించలేదంటారు? నెక్స్ట్ ఏంటి రాము అని అడిగాడు ఆయన నన్ను. యాక్చువల్గా నువ్వేంటి అన్న, నన్ను అర్జెంటుగా సినిమా చేయమంటున్నాడు నాగార్జున అయ్యలు, బట్ నాకు ఒక 6 నెలలు టైం తీసుకోవాలని ఉంది అన్నాడు. నీ మీద అంత కాన్ఫిడెన్స్ ఉండి నిన్ను సినిమా చెయ్యి అన్నప్పుడు నీకు ఎందుకు 6 నెలలు టైము? పైగా ఇప్పుడు కాదు, నాకు టెక్నికల్గా బాగా తెలుసు అన్న. నీకు టెక్నికల్గా బాగా తెలుసు నాకు ఎలా తెలుసు అన్న? నాకు ఎలా తెలుస్తుంది అంటే ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేశాడండి ఆయన విజువల్గా, సినిమా కనిపించింది నాకు. అది శివాలో జగన్ అనే క్యారెక్టర్, అతను ఎవరు టీవీ ఆర్టిస్ట్. సెకండ్ షో సినిమా చూసి వస్తుంటే అతను బండకేసి కొట్టేసి చంపేస్తారు, అది చెప్పాడండి నాకు. ఆ సిగరెట్టు, ఆ ఫ్లేము, ఆ వచ్చే పొగ ఇదంతా చెప్తుంటే నాకు అప్పటికి అంత నాలెడ్జ్ లేదు, బట్ అది చెప్తుంటే నాకు ఆ సినిమా కనిపించింది. బట్ ఆయనకున్న బ్యాక్గ్రౌండ్, ఆయన నాగ్ అనేవాడు, వెంకట్ అనేవాడు, సురేంద్ర అనేవాడు, సుమంత్ వాళ్ళ ఫాదర్ని, సురేంద్ర గారే దానికి ప్రొడ్యూసర్. సో నాకేంటంటే, అంటే ఇప్పుడు చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ ఆ రామ్ గోపాల్ వర్మని ఏమీ అనలేక, ఆయన అనే ధైర్యం లేక, ఈ డైరెక్టరు ఇండైరెక్ట్గా నన్ను తిడుతుండేవాడు అందరిలో. అతన్ని ఏమని తిట్టాలనుకుంటున్నాడో అతన్ని తిట్టలేక నన్ను తిడుతుండేవాడు. నాకు ఎంబ్రాసింగ్ ఉండేది అందరిలో. ఏంటి అందరూ నవ్వుకుంటూ హాయిగా పనిచేస్తుంటే నేను ఎందుకు ఇంత టెన్షన్గా వర్క్ చేస్తున్నాను? చాలా హర్ట్ అయ్యాను ఫస్ట్ 2 డేస్. థర్డ్ డే డైరీ రాసుకున్నా, డూ ఆర్ డై, ఉందామా వెళ్ళిపోదామా, మళ్ళీ మా ఊరు వెళ్ళిపోయి నేను లెండింగ్ లైబ్రరీ నడుపుకుందామా అనుకుని డైరీ రాసుకున్నానండి. మెంటల్గా రిలీఫ్ అయ్యాను. నెక్స్ట్ డే నుంచి నేను కూడా నవ్వుకుంటా నవ్వుకుంటా పనిచేయటం మొదలుపెట్టా. తిట్లు అవి ఇంకేం పట్టించుకోలేదు, ఇంకేం పట్టించుకోలేదండి. ఎవరు ఏమన్నా ఎవరు అంటే అప్పట్లోనే రామ్ గోపాల్ వర్మ గారిని తిట్టడానికి భయపడే వాళ్ళు అనుకోవచ్చు. 100% అంటే తిట్టడానికి అంటే ఆయనకున్న బ్యాక్. పైగా ఆ సినిమా టోటల్గా డిజైన్ చేసింది ఆయనే. రావు గారి ఇల్లు అనే సినిమా సౌండ్ ఆఫ్ మ్యూజిక్ ఇంగ్లీష్ పిక్చరు, అది ఇండియాలో ఉన్న అన్ని భాషల్లో వచ్చింది. ఈ రావు గారి ఇల్లు చేసేటప్పుడే భానుచంద్రు అమలాతోటి ప్రైవేట్ మాస్టర్ ఏదో సైమల్టేనియస్గా జరిగింది. పిఎన్ రామచంద్రరావు డైరెక్టర్, మా తమ్ముడు ఎడిటర్ దానికి. సో ఆ సినిమా యావరేజ్ ఫ్లాప్ కిందే లెక్క. ఇదేంటంటే అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, రేవతి ఈ మేకింగ్ ఇవి. సో ఇది పెద్ద హిట్ అయింది. రావు గారిల్లు మంచి హిట్. ఓకే, సో మీ మాటల్లో మరి రామ్ గోపాల్ వర్మ గారి మీద అంత అభిమానం కనిపిస్తూ ఉంది కదా, మరి ఎందుకు ఆయన్ని తిట్టారు మీరు? నేను తిట్టలేదండి. చాలామంది అన్నారు నువ్వు పొగుడుతా తిట్టావు అన్నారు, ఇంకొక ఆయన తిడతా పొగిడేవో అన్నారు. యాక్చువల్గా హర్ట్ అయ్యానండి. ఎందుకంటే అంత గొప్ప రామ్ గోపాల్ వర్మ, ఆయన ఇంటర్వ్యూ వస్తుందంటే ఒకప్పుడు మేము ఆ టైంకి టీవీ ముందు అతుక్కుపోయేవాళ్ళం ఎన్ని పనులున్నా. అలాంటిది ఆ రోజు ఆయన బిహేవియర్ ఎంత వరస్ట్గా ఉందంటే, పైగా ఇది దాదాపు 20 ఎపిసోడ్లు కంటిన్యూగా వస్తూనే ఉందా యూట్యూబ్ ఛానల్లో. అంటే ఆయన ఏం చేసినా అదొక న్యూసా. పైగా నాకు నచ్చింది ఏంటంటే, ఇప్పుడు మేము అందరూ తాగుతారండి, చాలామంది తాగుతారు, 90% తాగుతారు. ఎవడో ఇట్లా పట్టుకొని ఇది నాది 7వ పెగ్గు, ఆ కళ్ళు తేలిపోతున్నాయి, ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లా, పక్క నుంచి మా బాస్ అని అరుస్తున్నాడు మా ప్రొడ్యూసర్, ఆయన కూడా గ్లాస్ పట్టుకొని అమ్మాయితో డ్యాన్స్ చేస్తున్నాడు. ఓకే, ఆయన డ్యాన్స్ చేస్తుంటే నేను ఎంజాయ్ చేశాను. ఆయన అంతకుముందే మోకాళ్ళు ఆపరేషన్ చేయించుకున్నాడు అపోలోలో, రామ్ గోపాల్ ఆయన, రామ్ సత్యనారాయణ ఆయన చేశాడండి డ్యాన్స్ ఆ అమ్మాయితోటి. అసలు మేము ఎవ్వరం ఎంజాయ్ చేసాం అంత పర్సనాలిటీతో. ఆయన 2 మినిట్స్ నాన్ స్టాప్గా డ్యాన్స్ చేస్తే, బట్ ఇతను డ్యాన్స్ చేస్తుంటే ఎంత చండాలంగా ఉందంటే అండి, అసలు నో వర్డ్స్, నో వర్డ్స్. అంతా అయిపోయాక మళ్ళీ ఆ అమ్మాయి కాళ్ళ మీద పడి దండం పెట్టి, అది అసలు అది ఎట్లా? ఇప్పుడు సపోజ్ వీళ్ళు షూట్ చేశారు, వాళ్ళు ఎట్లా యూట్యూబ్లో పెడతారండి? అది ఇప్పుడు సీక్రెట్గా జరిగే పనులు చాలా ఉంటాయి, అది ఆయన పబ్లిక్లోనే చేసి ఉండొచ్చు, అది ఎందుకు పెడతారు యూట్యూబ్లో? ఆయనకి ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది? అది ఆఫ్ కోర్స్ ఆయనకి ఇష్టమే కదా, ఆయన ఏం చేసినా అది అది నచ్చలేదు నాకు. ఆయనకి ఇష్టం, అది నాకు నచ్చలేదండి. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి పబ్లిక్లో, ఆయన 4 గోడల మధ్య ఏమన్నా చేసుకోమానండి. ఆయనకి నాకు అమ్మాయిలు అంటే ఇష్టం, వాళ్ళ అందం అంటే నాకు ఇష్టం, ఇవన్నీ చెప్తూ ఉంటాడు.
అందరూ చెప్పు, అందరికీ ఇష్టమే అమ్మాయి అంటే. ప్రకృతితో పోలుస్తాం మేము అమ్మాయిని, వాళ్ళ అందాలని. సో అందరికీ ఇష్టమేనండి, అట్లని అది శృతి మించకూడదు. ఓకే.